हेलो डियर व्यूअर्स, आई एम डॉक्टर श्राव्या, फर्टिलिटी कंसल्टेंट एट 49 हॉस्पिटल सिकंदराबाद। सो इवाल मनम चाला मंदिकी अनुमानम उंटुंदी, नार्मल गा मनकी नेल नेला पीरियड्स वस्तुन्नाई, बट माकु नेलसरी ब्लीडिंग अनेदी एक्कुव कावट्लेदु। जस्ट वन डे अवुतुंदी, लेदा ओक रोजु रेंडु रोजुलु अवुतुंदी, लेदा माकु एक्कुवगा ब्लीडिंग अवुतुंदी। ई एन्नि रोजुलु मनकी ब्लीडिंग अय्येदानिकी मनकी प्रेग्नेंसी निलिचे चांसेस की एमैना संबंधम उंदा లేదా అనే విషయం గురించి తెలుసుకుందాం. నార్మల్గా గర్భసంచి మనకి బ్లీడింగ్ ఎలా అవుద్ది అనేది ఎలా డిపెండ్ అవుద్ది అంటే, మనకి గర్భసంచిలో మూడు పొరలు ఉంటాయండి. ఒకటి లోపలి పొర, ఎండోమెట్రియల్ లేయర్ అంటారు, బయట కండరాలు ఉంటాయి, మయోమెట్రియల్ లేయర్, అండ్ బయట సీరోజల్ లేయర్ అంటాం. సో ఈ గర్భసంచికి ఉన్న మూడు పొరల్లో ఎండోమెట్రియం లేయర్ అంటే లోపలి పొర నెల నెల సైక్లికల్ చేంజెస్ ఉంటాయి. సైక్లికల్ చేంజెస్ అంటే మనకి పీరియడ్ వచ్చిన మొదటి రోజు ఆ లైనింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. మొదటి 5 డేస్లో బ్లీడింగ్ అవుద్ది కదా, ఆ లైనింగ్ అంతా బయటకు వచ్చేసి మళ్ళీ 6th డే 7th డే నుంచి అది పెరగటం స్టార్ట్ అవుద్ది. పెరిగి కరెక్ట్గా 14 నుంచి 20 రోజుల మధ్యలో లైనింగ్ అనేది బాగా మంచిగా తయారవుద్ది. సో ఆ టైంలో గన ఫర్టిలైజ్ అయిన ఎగ్ అంటే బేబీ గన వచ్చి గర్భసంచిలోకి వస్తే అతుక్కునే ఛాన్సెస్ ఉంటాయి. దీన్ని మనం ఇంప్లాంటేషన్ అంటాం. సో ఈ గర్భసంచిలో ఇంప్లాంటేషన్ అనే ప్రాసెస్ కన్నా జరగలేదనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఎగ్ రిలీజ్ అయిన 14 రోజులకి బ్లీడింగ్ అనేది అవుద్ది. ఇది నార్మల్ మెన్స్ట్రేషన్ అంటాం, అంటే మెన్స్ట్రల్ సైకిల్. సో మనకి పీరియడ్ వచ్చినప్పుడు బ్లీడింగ్ అనేది తక్కువగా అంటే ఒక్కరోజు 2 రోజులే అవుతుందంటే, అది దేనికి సూచిస్తుందంటే మనకి లోపలి పొర సరిగ్గా రావట్లేదు అనే అనుమానం ఉంటుంది. సో నార్మల్గా దీన్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం, బ్లీడింగ్ తక్కువ అవుతున్నన్న పేషెంట్స్కి మనం రెగ్యులర్గా స్కాన్స్ చేస్తాం. ఫాలిక్యులర్ స్టడీ చేసినప్పుడు వీళ్ళకి ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో గర్భసంచి పొర ఎంత మందం, ఎంత థిక్నెస్ వస్తుంది అనేది చూస్తాం. ఈ ఎండోమెట్రియల్ థిక్నెస్ నార్మల్గా 7 పాయింట్స్ పైన ఉంటే, అంటే 7 mm పైన ఉంటే అది నార్మల్గా కన్సిడర్ చేస్తాం. అలా కాకుండా కొంతమందికి చాలా పలచగా ఉంటుంది, 3 mm, 4 mm లేదా 5 mm ఉంటుంది. అలాంటి వాళ్ళకి డెఫినెట్లీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ నిలిచే అవకాశాలు కొద్దిగా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనకి ఈ పొర ఎంత మంచిగా ఉంటే బేబీ అతుక్కునేదానికి అంత కరెక్ట్గా సరిపోద్ది. ఇది ఎలా అంటే సీడ్ సాయిల్ కాన్సెప్ట్ అంటాం. అంటే మనకి ఇప్పుడు నేల ఎంత కరెక్ట్గా ఉంటే విత్తనం అతుక్కునే ఛాన్స్ ఉంటుంది, అలాగే గర్భసంచి కూడా నేల లాంటిది. గర్భసంచి బాగుంటేనే ఎంబ్రియో ఇంప్లాంటేషన్ అనేది జరుగుద్ది. సో ఈ పొర మందం బట్టి మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది ప్రిడిక్ట్ చేస్తాం. సో మనకి ఈ పొర బాగుంటేనే నెలసరి బ్లీడింగ్ కూడా సరిగ్గా అవుద్ది. ఈ పొర పల్చగా ఎందుకు ఉంటుంది అనేది చాలామందికి అనుమానం. పొర పల్చగా ఉండటానికి రకరకాల కారణాలు ఉంటాయి. దాంట్లో ఒక ప్రథమమైన కారణం ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వల్ల గర్భసంచి లోపల లేయర్ ఏమైనా డ్యామేజ్ అయితే డెఫినెట్లీ మన పొర, గర్భసంచి లోపల పొర, ఎండోమెట్రియం లేయర్ అనేది సరిగ్గా రాదు. సో ఇదేమైనా ముందు ఇన్ఫెక్షన్స్తో డ్యామేజ్ అయిందా లేదా అనేది కూడా మనకి స్కాన్ ద్వారా చూస్తే అర్థమవుద్ది. స్కాన్ చూసిన దాన్ని కన్ఫర్మ్ చేయను పద్ధతి ఏంటంటే హిస్ట్రోస్కోపీ అనే పద్ధతి. సో మీకు ఈ వీడియో ద్వారా అసలు గర్భసంచి పొర మందం, దాని థిక్నెస్కి ప్రెగ్నెన్సీకి వచ్చే అవకాశాలు, అండ్ పొర పలచగా ఉంటే బ్లీడింగ్ తక్కువ అవుద్ది అనే దాని గురించి అర్థమైంది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. 59 అంటే సంతానం, 59 అంటే సంతోషం, 59 అంటే సంతానం, 59 అంటే సంతోషం, 59 అంటేనే సంతానం, 49 అంటే సంతోషం, 59 అంటే సంతానం, 59 అంటే సంతోషం. ఆల్ ది బెస్ట్ టు 49 ఫర్టిలిటీ క్లినిక్.